Vasudhara? Phone enduku theyaledu? Sare. Mundu naaku enduku phone chesavo cheppu. Vasu. Cheppu. Mundu naaku enduku phone chesavo cheppu. Ante adi sir రిషి సార్ గురించి ఏమైనా తెలిసిందేమో అని అడుగుదా అని చేశాను సార్. నా కొడుకును మీ ఇద్దరూ కలిసి మోసగాడిలా చిత్రీకరించారు కదా, ఇక వాడెందుకు ఇంటికొస్తాడో, ఎక్కడున్నాడో మాకేం తెలుస్తుంది. వాడి కోసం రాత్రి పగలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. రోజులు గడుస్తున్నాయి కానీ వాడు మాత్రం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. సరే సార్, ఉంటాను. మహేంద్ర, ఫసు ఏమంటుంది? ఎక్కడుందో చెప్పిందా? చెప్పు మహేంద్ర. ధరణి, అమ్మ ధరణి. ఏంటి సినిమావయ్యా? వసుధార ఫోన్ చేసిందమ్మా. అవునా, ఏమంది? రిషి గురించి అడుగుతోంది, కానీ అది నిజం కాదు అనిపిస్తోంది. అంటే నీ ఉద్దేశం ఏంటి మహేంద్ర? ధరణి తను మన దగ్గర ఏదో దాస్తోంది. నాకెందుకో తనకి రిషి గురించి తెలుసుంటుంది అనిపిస్తుంది. లేకపోతే ఎన్ని రోజులు ఫోన్ చేయింది, ఈరోజు ఎందుకు ఫోన్ చేస్తుంది? ఏదైనా సరే తన అడ్రస్ కనుక్కొని వసుధార దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను ధరణి. చిన్నత్తయ్య, వసుధార ఫోన్ చేసిందంటే తన మనసు మారుంటుంది, మీ మీద కోపం తగ్గుంటుంది. లేదు ధరణి, నా మీద కోపం తనకెప్పుడు తగ్గదు, అది ఈ రోజుతో క్లియర్గా అర్థమైంది. మీరెలా చెప్తున్నారు చిన్నత్తయ్య? వసుకి నా మీద కోపం లేకపోతే నాకే ఫోన్ చేసి ఉండేది కదా, అంతేగాని మహేంద్రకి చేయదు కదా. ఎవరి జీవితం బాగుండాలని ఆ నిర్ణయం తీసుకున్నానో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. బాధపడకండి చిన్నత్తయ్య, ఖచ్చితంగా రిషి వసుధారలు కలుస్తారు. ఆ మాట నిజమైతే ఎంత బాగుంటుంది ధరణి. సార్, తను వసుధర, మ్యాథ్స్ లెక్చరర్. చెప్పండి రిషికి. నేను ఏ చెక్ ఎవరు కూడా ఇవ్వలేదు. రిషి సరే చెక్ ఇష్యూ చేశారు. నాకు ఇంకెప్పుడు ఎదురు పడకు, నన్ను జీవితంలో కలవాలని కానీ చూడాలని కానీ ప్రయత్నించకో. సెలవు. ఎవరినైతే నా జీవితంలో ఉండకూడదు అనుకున్నానో, ఎవరైతే మళ్ళీ నా జీవితంలో రాకూడదు అనుకున్నానో వాళ్ళు ఎదురుపడ్డారు. ఎందుకు, ఎందుకు వచ్చింది మళ్ళీ తను నా కళ్ళ ముందుకి? ఎందుకు నా గతాన్ని గుర్తు చేస్తుంది? లేదు, నా గతాన్ని, గతంలో తగిలిన గాయాన్ని గుర్తు చేసుకోను. ఆ బాధని భరించలేను. నాకు జరిగిన మోసం, నాకు జరిగిన అన్యాయం పదే పదే నా మనసులో తిరుగుతుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. ఏం చేయాలి? తను మళ్ళీ నాకు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాలేజీకి వెళ్లకుండా ఉంటే సరిపోతుందా? కానీ వెళ్ళకపోవడానికి సార్కి ఏదో ఒక కారణం చెప్పాలి. కారణం చెప్పాలంటే గతం చెప్పాలి. అందుకంటే ఇక్కడి నుంచి, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అవును, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే వసుధార మళ్ళీ నాకు కనిపించదు.
ఏంట్రిషి, కాలేజీకి వెళ్లేదా? ఇక వెళ్ళలేను. అదేంట్రిషి, ఏమైంది? ఏం లేదు సార్, వెళ్ళాలనిపించట్లేదు.